తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపి క్లినిక్లను మూసేయాలంటూ ట్రఫ్ హెల్త్ ఇప్పటికే ఒక ఆదేశాన్ని అయితే జారీ చేశారు. ఇదిలా ఉంటే ఆర్ఎంపిలు మాత్రం క్లినిక్లు తెరుచుకొని వాళ్ళ ట్రైనింగ్ కార్యక్రమాలను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్న టీఆర్పిఎస్ సంఘ అధ్యక్షులు ఆర్ఎంపిలకు సంబంధించి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘం, మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఆర్ఎంపి క్లినిక్లను బంద్ చేయండి అని చెప్పి 4 రోజుల క్రితం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒక ఆదేశాన్ని జారీ చేశారు. మీరు ఈ రోజేమో అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆర్ఎంపిల గురించి? తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి పిఎంపి కమ్యూనిటీ పారామెడిక్స్ అనుభవ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని మీ వెంకటరెడ్డి గారిని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఏదైతే విడుదల చేసిన సర్క్యులర్ ఉన్నదో దాన్ని పూర్తిగా క్షేత్రస్థాయి లోపల ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు చదవక ఆర్ఎంపి పిఎంపి క్లినిక్లు బంద్ బంద్ అని చెప్పేసి లేనిపోని అపోహలు సృష్టించి పేద బీద ప్రజల తోటి రోజు మన్నలలు పొందుకుంటూ ఆత్మ గౌరవంతో జీవించే ఆర్ఎంపి పిఎంపిలకు దెబ్బ తీయడానికి ఈ చిల్లర మల్లరగా లేని అపోహలను సృష్టించిండ్రు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఆర్ఎంపి పిఎంపి క్లినిక్లు బంద్ అని కాదు, ఆర్ఎంపి పిఎంపి ప్రాక్టీషనర్ ఎవరన్నా హాస్పిటల్ కానీ నర్సింగ్ హోమ్ కానీ ఫిజియోథెరపీ సెంటర్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఏదన్నా ఉపయోగిస్తే ఆయన దాన్ని నడుపుతుంటే అది రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫైర్ పర్మిషన్ ఉన్నదా లేదా, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ ఉన్నదా లేదా, అదేవిధంగా వేస్టేజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉన్నదా లేదా, అవి ఉంటే దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. లేని పక్షాన ప్రభుత్వానికి కూడా ఆదాయకంగా ఉంటుంది కాబట్టి అది రెగ్యులరైజ్ చేస్తే ఒక క్రమశిక్షణ కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ విధంగా అన్ని పర్మిషన్ తోటి మంచిగా నడుస్తున్నాయి అని చెప్పి ప్రభుత్వానికి మంచి పేరు, పేద బీద ప్రజలలో కూడా మంచి హాస్పిటల్ మంచి సర్వీస్ చేసిరని పేరు వస్తుంది కాబట్టి ఆ విధంగా జీవో ఇష్యూ చేసి ఆర్ఎంపి పిఎంపిలు ఎవరన్నా నర్సింగ్ హోమ్ల హాస్పిటల్లు నడిపిస్తుంటే వాళ్ళని రైడ్ చేసి పట్టుకోండి అని అన్నారు. కానీ మారుమూల క్షేత్ర స్థాయి లోపల పట్టణ గ్రామీణ వైద్యులు మురికివాడ ఏజెన్సీ ఏరియాలో పనిచేసే పేద బీద ఆర్ఎంపిలు వీళ్ళు కోట్లు లక్షల రూపాయలు సంపాదించరు, వాళ్ళు తీసుకునే అతి తక్కువ ఖర్చుతోటి పేద బీద ప్రజలకు మంచి వైద్యం చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 429 జీవో తీసి అందరికీ 1,60,00,000 రూపాయలు శాంక్షన్ చేసి 2వ దఫా కూడా ట్రైనింగ్ ఇచ్చిందని మీ ద్వారా తెలియజేస్తున్నారు. సరే, ఆర్ఎంపిల నియమ నిబంధనల విషయానికే వద్దాం. మీరు చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు మా సంఘానికి సంబంధించి ఏ ఆర్ఎంపి మితిమీరి వైద్యం చేయరు అని చెప్పి, కానీ మీ సంఘానికి సంబంధించి కూడా గతంలో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా పుండరీకం అని చెప్పి పాపిరెడ్డి కాలనీలో ఆయన కరోనా పేషెంట్కి ట్రీట్మెంట్ చేశాడని చెప్పి ఆయన మీద దాడులు జరిగి, వీళ్ళంతా మీ సంఘం వ్యక్తులే కదా, మీ సంఘంలోనే ఇంతమందిని పెట్టుకొని మీరు ఎట్లా చెప్తూ ఉన్నారనేది నా ప్రశ్న. థ్యాంక్ యూ. అయితే పేషెంట్ ఏ విధంగా చనిపోయిందనేది తర్వాత జడ్జిమెంటు, మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం జడ్జిలం కాదు. ఆయన హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిందా, మెంటల్ స్ట్రోక్తో చనిపోయిందా, ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఆయన గుండె వీక్ అయ్యి స్ట్రోక్ వచ్చి చనిపోయిందా అనేది పోస్ట్ మార్టం చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది. అది తుది నిర్ణయం, తుది రిపోర్టు, తుది జడ్జిమెంటు. కానీ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఆ మారుమూల ఉన్న ఆ పేద ఆర్ఎంపి డాక్టర్ దగ్గర వైద్య సేవలు అందించుకుంటూ వైద్య సేవలు ఇంటికి పిలిపించుకొని సేవలు చేసే పేద బీద ప్రజలు మమ్మల్ని ఎప్పుడైనా దేవుళ్ళనే కొలుస్తారు. మా ఆర్ఎంపీలు ఆ విధంగా అద్దుమీరి ఎవరు వైద్యం చేయలేదు. ఆ ఆర్ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లో వైద్యం చేసినాక చనిపోలే, వైద్యం చేసిన తర్వాత నెక్స్ట్ డే చనిపోయారు కాబట్టి వాళ్ళకి స్ట్రోక్ వచ్చి వేరే విధంగా చనిపోవచ్చు, వాళ్ళ మీద కేసులు కూడా కాలేదు. కాబట్టి మీరు దయచేసి ఇసంటి విషయాలను కూడా దయచేసి ఆర్ఎంపి పిఎంపీలకు సహకరించుకుంటూ ముందుకోవాలని మీకు కోరుతున్నాను. చివరిగా, సరే
మీ సంఘం గురించి వదిలేస్తే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. మితిమీర్ వైద్యం చేస్తూ ఉన్నారు, యాంటీబయాటిక్ టాబ్లెట్లు అమ్ముతూ ఉన్నారు, క్లినికుల్లో పెట్టుకొని ఇంజెక్షన్లు ఇస్తూ ఉన్నారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్లుగా ఆర్ఎంపీల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్తూ ఉన్నారు. ఆ పోరాటం అందరికీ తెలుసు. సో ఇలాంటి వాళ్ళ వల్ల మీ సంఘాలకి సంఘ నాయకులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా మంచి క్వశ్చన్ వేశారు. మేము కూడా మా సంఘ నాయకులకు ప్రతి మీటింగ్లో ఎజెండాలో చెప్తున్నాం. అద్దెమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకు వైద్యం చేయాలని వివిధ జిల్లాలో ఉన్న 33 జిల్లాలో కూడా మాకు రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా బాడీ ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షుల కార్యదర్శులకు కూడా తెలియజేసినాం. నిన్న మొన్న సర్కులర్ కూడా ఇష్యూ చేసినాం. ఏమనంటే అద్దెమీరి వైద్యం చేస్తే వాళ్ళను మీరే తక్షణమే వైద్యశాఖ అధికారికి రిపోర్ట్ ఇవ్వండి. ఎవరైతే అద్దెమీరి వైద్యం చేస్తారో వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలియపరిచి మీరే వైద్యశాఖకు తెలియపరచాలని చెప్పి అక్కడ ఉన్న బాడీకి కూడా తెలియజేయడం జరిగింది. అక్కడక్కడ ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నంత మాత్రాన ఇంతమంది మన్నలలు ఇంతమంది ఆత్మాభిమానము దెబ్బతినే విధంగా ఎవరో ఒకరు చేసి ఇంతమందికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. మీరు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నేను శిరసుంచి నమస్కరిస్తున్నా. అద్దెమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసి ప్రాథమిక చికిత్స కేంద్రంగా పెట్టి మంచి ప్రభుత్వానికి మంచి పేరు, ఆ ప్రజలల్లో మంచి పేరును ఇక్కడ మీడియా వాళ్ళతోటి కానీ పోలీస్ తోటి కానీ వైద్యశాఖ అధికారులతోటి కానీ సుపీరియర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ జూనియర్ డాక్టర్స్ కానీ వాళ్ళు ఎప్పటికీ మాకు గురువులే కాబట్టి ఆ క్వాలిఫైడ్ డాక్టర్ని మేము ఎప్పుడు గౌరవిస్తాం కాబట్టి వాళ్ళు చెప్పిన సలహా సూచన మేరకే మేము వైద్య సేవలు అందిస్తున్నాం. కాబట్టి దయచేసి మాకు కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది కొన్ని ఏజెన్సీ ఏరియాలలో. కాబట్టి ప్రథమ చికిత్స వరకే వైద్యం చేస్తాం. తక్షణమే జూనియర్ డాక్టర్లు కానీ క్వాలిఫైడ్ డాక్టర్లు కానీ మమ్మల్ని ఒక చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా అనుకొని మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి మా మీద ఎలాంటి చెడ్డ ఆరోపణలు చేయొద్దని చెప్పి ఈ సభాముఖంగా వారికి కూడా చేతులు జోడించి తెలియపరుస్తున్నాను. సో ఇది ఓవరాల్గా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందో దాన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి టీఆర్పిఎస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా హద్దుమీరి వైద్యం చేసే ఆర్ఎంపీ పిఎంపీలను తమ సంఘంలో చోటు లేదని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపకృష్ణ, న్యూస్ 16, హైదరాబాద్ నుంచి.